कांग्रेस पार्टी अधिनायकत्वं तेलंगाणा जनसमिति कार्यालयानिकि वच्चिंदि माकुन्न संशयालु माकुन्नटुवंटि आलोचनलु भविष्यत्तुलो चेयवलसिनटुवंटि कर्तव्यालु वीटन्निंटि गुरिंचि మా అభిప్రాయాలను వారితో పంచుకోవటం జరిగింది. అన్ని అభిప్రాయాలు దాదాపు మా దగ్గర ఒక నలుగురు ఐదుగురు ఈ విషయాలపైన మాట్లాడినరు. అన్ని విషయాలు సానుకూలంగా విన్న తర్వాత వారు మమ్మల్ని ఈ కేసీఆర్ను నిరంకుశ పాలనను ఓడించడానికి భారత రాష్ట్ర సమితి ఈ 9.5 ఏళ్ల కాలంలో నిర్మించినటువంటి ఒక నిరంకుశ పాలనని రాజ్యాంగ వ్యతిరేక పాలనని అంతమొందించడానికి కలిసే పనిచేద్దాం, కలిసే ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేశారు. దానికి మేము కూడా చాలా స్పష్టంగా ఆమోదం తెలిపినాం. ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాకు చెప్పింది ఏంటంటే ఈ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు ప్రజా పరిపాలన నెలకొల్పడానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితిని కోరుతున్నాం. నాడు తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి లక్ష్య సాధన దిశగా ఉద్యమాలు నడిపిన కోదండరాం తన అనుభవాన్ని కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించడానికి స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అభివృద్ధి సాధన కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని వారు కోరటం జరిగింది. ఆ మేరకు మేము కూడా కనీసం ఒక ఉమ్మడి అవగాహన లేకుండా భవిష్యత్ తెలంగాణ విషయంలో కలిసి పనిచేయటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము ఒక 6 అంశాల ప్రతిపాదన పెట్టినాం. అందరికీ నాణ్యమైన విద్యా వైద్యం అందించే లక్ష్యంగా గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ పనిచేయాలి. ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి. చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. సాంప్రదాయ వృత్తులపైన ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత, వాస్తవ సాగుదారులందరికీ ప్రత్యేకించి చిన్న సన్న కౌలు రైతుల ఆదాయ భద్రత, వారి భూమికి రక్షణ, రాజ్యాంగ నీతి రాజ్యాంగ విలువల ప్రాతిపదికన ఒక ప్రజాస్వామిక పాలన నెలకొల్పటం, ఆ పాలనలో అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మైనారిటీ పేదవర్గాలకు భాగస్వామ్యం, అభివృద్ధిలో కూడా వాళ్లకు వాటా దక్కే విధంగా చర్యలు, ఇవి మేము ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు అమరుల కుటుంబాలకు సమగ్రమైన సహాయం అందించటం, ఇవి ప్రధాన కర్తవ్యాలుగా ఉంటే బాగుంటుందని మేము సూచన చేస్తే వారు దానికి అంగీకరించటం జరిగింది. ఈ ప్రోగ్రాము సాధన లక్ష్యంగా ఈ యొక్క ఒక నవ తెలంగాణ నిర్మాణం అనేటువంటిది ఆలోచన ప్రాతిపదికగానే మేము కూడా మద్దతును తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి ఇరు పార్టీల సభ్యులతో కూడి ఒక సమన్వయ కమిటీని వేసుకోవాలని, ఆ సమన్వయ కమిటీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని, కేవలం హైదరాబాదులోనే కాదు ఈ ఐక్యత అనేది నియోజకవర్గ స్థాయి వరకు దీన్ని విస్తరించాలని కూడా మేము సూచనలు చేస్తే దానికి కూడా వారు అంగీకరించారు. కాబట్టి నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఒక ఐక్యతను పెంపొందించి ఈ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని, ఇది ముందుకు సాగటానికి అందరూ కూడా అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమకారులు మాతో అనేక సమస్యలపైన కలిసి కొట్లాడినరు, వాళ్ళందరినీ సంపూర్ణంగా సహకరించే సమయం అయితే దొరకలేదు, కానీ అందరూ కూడా ఇదే రకంగా కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని అయితే స్థూలంగా వ్యక్తం చేసినారు. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. దీనికి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చి అమల్లో తోడ్పాటు అందించవలసిందిగా కూడా అందరినీ పేరు పేరున ప్రజలను ఉద్యమకారులను ఉద్యమ ప్రజా సంఘాలను అందరినీ కూడా మేము పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. వారిని కూడా ఈ బృహత్ కార్యాచరణలో భాగస్వాములను చేసే ప్రయత్నం తెలంగాణ జనసమితి కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలిచి. వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి. అధిష్టానంతో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. చాలా రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండే కొట్లాడుతున్న కొంతమంది యువకుల గురించి కోదండరాం గారు ప్రస్తావించడం జరిగింది. సీట్ల విషయానికి సంబంధించి అధిష్టానంతో చర్చించాలి, దాని తర్వాత ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రులు కూడా
ఈ దిశగా సహకరించాలి. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వం చేతిలో కేసీఆర్ చేతిలో మోసపోయిండ్రు. మీ ఆరోగ్య భద్రత కార్డు నుంచి మొదలు పెడితే మీకు ఇస్తా అన్న ఇల్లు జాగా కూడా మీకు ఇయ్యలేదు. ఇప్పుడు మీవే కాదు మావి మీవి దుగ్గ్యాల ప్రణీత్రావు నర్సింగరావు వేణుగోపాలరావు లాంటి వాళ్ళని పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద నిఘా పెడుతుండ్రు. ఈ ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించుకున్నాడు రిటైర్డ్ అయిపోయిన అధికారులను. దుగ్గ్యాల ప్రణీత్రావుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ఇచ్చినట్టు టెలిఫోన్ ట్యాపింగ్లలో బాగా పనిచేస్తుండని చెప్పి యాక్సిలేటరీ ప్రమోషన్ ఇచ్చిండు ఆయనకు. వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం. మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అది ప్రభాకర్ రావు గారు కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు, వేణుగోపాలరావు గారు కావచ్చు, లేకపోతే దుగ్గ్యాల ప్రణీత్రావు గారు కావచ్చు. మీరు ఈరోజు పాల్పడుతున్న ప్రైవేటు సైన్యం చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తప్పకుండా సమీక్షిస్తాము. టెలిఫోన్ ట్యాపింగే కాదు, ఇప్పుడు టెలిఫోన్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు. అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కేటీఆర్ఏ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు ఈ సమయానికి, నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించిన నీ వ్యాపారాలను మూత వేస్తామని, మా బంధువులను మాకు కావాల్సిన మిత్రులను కూడా కేటీఆర్ఏ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కావు, ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడేటివి. ఆ ప్రజల నుంచే సహకారం తీసుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటాం. ఇవాళ వ్యాపారస్తులు అందరినీ కూడా కేటీఆర్ గారే స్వయంగా పిలిపించి బెదిరించి మాట్లాడుతుండు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు, నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. తండ్రి కొడుకుకి అల్లుడికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అనైతిక చర్యలకు మీరు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల మీరు నెగ్గాలనుకుంటే ప్రజలు తిప్పి బండకేసి కొడతారు మిమ్మల్ని. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలో చేరి పనిచేస్తున్న అధికారులందరి నియామకాలతో పాటు వాళ్ళు పాల్పడ్డ హ్యాకింగ్ అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. డెఫినెట్గా కోదండరామ్ గారు ఎక్కడ అవకాశం ఉన్నా జాతీయ స్థాయి నాయకులతో కూడా కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకమైన భూమిక పోషిస్తారు. ఇందులో ఎలాంటి శశబిషలు లేవు. అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందంటో నీ సూచన ఏంది? డెఫినెట్గా మీరు ఏదైనా సూచిస్తే తప్పకుండా చర్చిస్తే. ఇది డెఫినెట్గా మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం, మీ సూచనల మేరకు ముందుకెళ్తాం. ఇప్పటికే చాలా చోట్ల ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం అంటే మీకు తెలుసు, చాలామంది కార్యకర్తల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి సేకరణ జహీరాబాదులో, నిర్దిష్టంగా చెప్పాలంటే జహీరాబాదులో భూ సేకరణ పేరుతో రైతులకు దగా చేస్తున్న టీఆర్ఎస్ విధానాల పైన ప్రచారం చేస్తున్నందుకు గాను రైతులను బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేసి సుగుణవంతునిగానే వ్యవహరిస్తానని, గుడ్ కాండక్ట్ సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీపత్రం రాయించుకుంటారు. ఇవాళ జహీరాబాద్లోని జరాసంగం మరియు నాలకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ క్షణాన పోలీసులు ఈ రైతులను పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసిండ్రు.
సాధారణంగా ఈ ఎన్నికల క్రమంలో ఉద్యమ కార్యకర్తలందర్ని ఈ బైండోవర్ పేరుతో వేధింపులకు గురిచేస్తా ఉంటారు మేము పత్రికా విలేకరులకు చేసే విజ్ఞప్తి ఏందంటే ఇట్లాంటి వాటికి కొంత విరివిగా ప్రచారం ఇచ్చి బైండోవర్ పేరుతో ప్రచారాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నాలన్నింటిని కూడా ఎదుర్కోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎన్నికల కమిషన్ వారికి కూడా మేము ఈ విషయమై ఫిర్యాదు చేస్తాం బైండోవర్ పేరుతో పోలీసు యంత్రాంగాన్ని ప్రచారాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలను కూడా మేము తిప్పికొడతాం